అస్సలం వలైకుం అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఆధోని రిజిస్టర్ ఆఫీసు మరియు ఆర్డిఓ ఆఫీసు మరియు ఎంఆర్ఓ ఆఫీసు మరియు సబ్ జైలు మరియు రిజిస్టర్ ఆఫీస్ అన్నీ కలిపి ఒక వేలు పోవడం, దాంట్లో వర్షం వలన మొత్తం గుంతలు పడి చాలా నరకం అనుభవిస్తున్నాం మేము ప్లస్ ప్రజలు కూడా. అలాగే మన ఆధోని ఎమ్మెల్యే గారికి, ఆ ఆర్డిఓ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంఆర్ఓ సార్కి, మన అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనుషులు తిరిగినట్లా ఏదో ఒక వే చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే నడిచేయలేదు, ఎంతోమంది కింద పడిపోతున్నారు. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్కి రావాలన్నా, మన కోర్టుకి రావాలన్నా, అలాగే ఆర్డిఓ ఆఫీసర్గా మెమరేడం ఏమైనా ఇవ్వాలన్నా, మన ఎంఆర్ ఆఫీస్ కాడ ఏమైనా మెమరేడం ఇవ్వాలన్నా కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం మేడం. చాలా నరకం అంటే నరకం అనుభవిస్తున్నాము. మీరు ఎంత జల్లి అయితే అంత తొందరగా వెంటనే మీరు స్పందించి మనుషులు తిరిగినట్లా ఏదో ఒక వే చేసి, పెద్ద హైకోర్టు కట్టిస్తున్నారు, కోర్టు కట్టిస్తున్నారు, దానికి టైం పడుతుంది, అది మాకు కూడా తెలుస్తుంది, వర్క్ నడుస్తుందని. కానీ మనుషులు తిరిగినట్లా ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని ప్రజల తరఫున నేను కోరుతున్నాను మేడం. అలాగే నేను చెప్పేది ఏమంటే, అన్నీ మన ఆధునిక సెంటర్ ప్లేస్ మేడం, అది కోర్టు, రిజిస్టర్ ఆఫీసు ప్లస్ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డిఓ ఆఫీసు, సబ్ జైలు అన్నీ సెంటర్లో ఉంది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము మనం, అలాగే ఉంది మేడం, అది అసలు సరి చేసేయలేదు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అలాగే ఉంది, వర్షం పడితే ఎక్కడ తిరిగేయలేదు. ప్రజలు చాలా చాలా నరకం అనుభవిస్తున్నారు. ఎంత జల్దీ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు మనుషులు తిరిగినట్లయినా ఒక వే పెడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే మీరు చూడవచ్చు ఏ రకంగా మా సెంటర్, అది మా ఆధునిక సెంటర్ ఉన్నట్లు ప్రతి దానికి ఏమైనా వర్క్స్ ఇంపార్టెంట్ కావాలంటే అక్కడ కంపల్సరీ రావాల్సిందే. రైల్వే స్టేషన్ పోవాలి, ఎక్కడ ఏది ఏం చేసినా సెంటర్ ఆధునికి మనకి ఆ ప్లేస్ నడిచి పోవాలంటే చాలా కష్టపడుతున్నారు మన పల్లెటూరు వాళ్ళు కానీ, మన ఆధునిక ప్రజలు కానీ అందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు చూడొచ్చు ఏ రకంగా ఇబ్బంది పడతారనేది. కొంతమంది కార్లో ఉన్నారు, కార్లో తిరుగుతారు, కార్లో పోతారు, వాళ్ళకి ఏం కనిపించదు. కానీ నడిచి వెళ్ళుకున్న టూ వీలర్ పోయే వాళ్ళు స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్స్ లేకున్నాయి, తుడుచుకుంటూ పోతే స్లిప్ అయ్యి కింద పడే ఛాన్స్ లేకున్నాయి. కాబట్టి మన ఆధునిక ఎంఆర్ఓ ఆఫీసెస్, మన ఆధునిక ఎంఆర్ఓ మరి ఆర్డిఓ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనుషులు నడిచినట్లా ఒక వే తయారు చేసి బాగా చేయాలని నేను కోరుతున్నాను సార్. నా పేరు మహమ్మద్ ఓస్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధోని.